వాతావరణం సందర్భంలో రష్యా దూకుడుగానే వెళ్తుంది, గెలుపు గ్యారంటీ ఉంది. సేమ్ టైం ప్రాబ్లం వల్ల తర్వాత పెట్టే ఆర్థిక ఆంక్షల గురించినే భయపడుతుంది. ఎందుకు అంటే యూరప్లో గ్యాస్ అవసరాలు 40% పైగా రష్యా నుండినే వెళ్తాయి. యూరప్ ఏటా సుమారు 237 బిలియన్ క్యూబిక్ మీటర్ల బీసీఎంకి పైగా గ్యాస్ దిగుమతి చేసుకుంటుంటే 2012లో 168 బిసిఎం గ్యాస్ని ఒక్క రష్యానే సరఫరా చేసింది. ఇందులో ముఖ్యంగా జర్మనీకే 60% దాకా గ్యాస్ రష్యా నుంచి వెళ్తుంది. అందుకనే జర్మనీ ఓ కొట్టుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం జరగడానికి వీల్లేదని. ఫ్రాన్స్ కూడా అదే అనమాట, వాళ్ళిద్దరు కూడా దాని మీదనే. ఇక మధ్య తూర్పు యూరప్లోని పలు దేశాలు తమ గ్యాస్ అవసరాలు 90% పైగా రష్యా మీదే ఆధారపడ్డారు. బాల్టిక్ సముద్రం గుండా జర్మనీ దాకా సాగే నార్డ్ స్ట్రీమ్ 1 పైప్ లైన్ ద్వారా యూరప్కి ఏటా 55 బిసిఎం గ్యాస్ని రష్యా సరఫరా చేస్తుంది. అలాగే టర్క్ స్ట్రీమ్ లైన్ల ద్వారా మరో 33 బిసిఎం సరఫరా చేస్తుంది. ఇప్పుడు 110 కోట్ల డాలర్ల ఖర్చుతో తలబెట్టినటువంటి కీలకమైనటువంటి నోర్డ్ స్ట్రీమ్ 2 ప్రాజెక్టు పూర్తయితే జర్మనీకి సరఫరాని రెండింతలు చేయాలనుకుంటుంది. అయితే ఇప్పుడు యుద్ధం జరిగితే అది ఆగుతుంది కాబట్టినే జర్మనీ యుద్ధంలో పార్టిసిపేట్ చేయం, అవసరమైతే ఉక్రెయిన్ వాళ్ళకి హెల్మెట్లు ఇస్తాం కానీ మేమేమి యుద్ధంలో యూరోపియన్ యూనియన్ తరపున రష్యాకి వ్యతిరేకంగా వెళ్ళమని చెప్పేసింది ఆల్రెడీ. ఇక్కడ ఇటు అయితే ఇదంతా అమ్మకపోతే రష్యా ఆర్థిక సంక్షోభం ఉంది. అయితే రష్యా ధైర్యం ఏంటంటే మనం లేకపోతే యూరోప్ వాళ్ళ బ్రతికేంటి అన్నటువంటిది. ఈ శీతాకాలంలో యూరప్ తీవ్ర గ్యాస్ కొరతతో ఇబ్బంది పడింది. ఇప్పటికే గ్యాస్ సంక్షోభం ఇంతకుముందే చెప్పుకున్నాం, తీవ్రమైనటువంటి క్రైసిస్ వచ్చిందని. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా అమెరికా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునే అవకాశాలున్నా దానివల్ల ఖర్చు పెరుగుతుంది, అది ధరలు చొక్కలు నడుతాయి. ఇప్పుడు యూరప్ దిగుమతి చేసుకుంటున్న గ్యాస్ ధర ఇప్పటికే ఏకంగా 8 రెట్లు పెరిగింది. 2021లో మెగావాట్కి 19 యూరోలు ఉంటే ఇప్పుడు 80 యూరోలు అయింది. ఇక యుద్ధమే వస్తే రష్యా నుండి సరఫరా ఆగిపోతే పరిస్థితి ఏంటి అన్నటువంటిది వీళ్ళ భయం. యూరప్ దేశాలకి ఇది తలకమించినటువంటి భారం అవుతుంది. రష్యాకి రోజుకి కనీసం 100 కోట్ల డాలర్లకు పైగా నష్టం అనేది రష్యా లెక్క. అదే సందర్భంలో యూరప్ వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నటువంటిది వాళ్ళ లెక్కల. వీటి వల్లనే యుద్ధం ఇన్ని రోజులు ఆగింది, రష్యా కూడా మధ్య మార్గంగా అంది. కానీ ఇక్కడ ఉక్రెయిన్లో నాటో వాళ్ళు అక్కడికి వచ్చేసి ఉన్నారు. రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గినా నాటో అక్కడ స్థిరపడిపోతుంది. నాటో స్థిరపడిపోవడం అంటే రష్యాకి థ్రెట్. అదే కదా ఇక్కడ గొడవ అంతా, ఏం జరుగుద్దో చూడాలి ఇక్కడ.